हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल प्रियसकी। ఈ రోజు మన ఛానల్లో బూర్తి గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూద్దాము। అదే అండి, స్వీట్ షాప్స్లో కషీ హల్వా అని కూడా అమ్ముతుంటారు కదా, అది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎంతో హెల్దీ కూడా। ఈ గుమ్మడికాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, బట్ హల్వా మాత్రం చాలా ఫేమస్ కదా, అది చేయడం ఈరోజు చూద్దాము। మా సిస్టర్ రూప్ గార్డెనింగ్ చేస్తుందండి, వాళ్ళ గార్డెన్లో పెరిగిన గుమ్మడికాయే తెంపి నేను ఫ్రెష్గా హల్వా చేస్తున్నాను దాంతో। ఈరోజు చూడండి ఎంత అప్పుడే తెంపి కట్ చేసి చేసాము। ఈ హల్వా చేసుకోవడం కోసము బూడిది గుమ్మడికాయని పైన బూడిదంతా పోయేలా నీట్గా కడగాలి। కడిగి ముక్కలుగా కట్ చేసి చెప్పు తీసుకొని తురిమి పెట్టుకోవాలి। కాయంతా తురుముకున్నాక స్టవ్ ఆన్ చేసి, స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నెయ్యి వేసుకోవాలండి। ఇక్కడ నేను 100 ml నెయ్యి వేస్తున్నాను। అమ్మో ఇంత నెయ్యి అనుకోకండి, నేను తీసుకున్న గుమ్మడికాయ సైజ్ చూశారు కదా, మీడియం సైజ్ కన్నా కాస్త పెద్దగానే ఉంది, సో తురుము కూడా ఎక్కువగానే ఉంది గుమ్మడికాయ తురుము, అందుకే నేను ఇంత నెయ్యి తీసుకున్నాను। నెయ్యి వేడయ్యాక గుమ్మడికాయ తురుమును కొంచెం చేతో పిండి, అంటే వాటర్ ఎక్కువగా ఉంటాయి కదా, కొంచెం నీళ్లు పిండి తురుము నెయ్యిలో వేసుకోవాలి। ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా మరి మొత్తం వాటర్ తీసేయాల్సిన అవసరం లేదండి, కాస్త నీరు పోయేలా పిండి ఈ తురుమును నెయ్యిలో, వేడి నెయ్యిలో వేసుకోవాలి। మొత్తము నీళ్లు పిండకుండా వేస్తే నెయ్యిలో వేగదండి గుమ్మడికాయ తురుము, మొత్తం వాటర్ వచ్చేసి ఉడికినట్టుగా మెత్తమెత్తగా హల్వా పెద్దగా టేస్టీగా ఉండదు, కాబట్టి కొంచెం నీళ్లు పిండుకొని వేసుకుంటే హల్వా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం త్వరగా కూడా అవుతుంది। చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో గుమ్మడికాయలో, ఈ నీళ్ళు ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో। సో ఇవి ఈ వాటర్ని జ్యూస్లా తాగుతారు కొందరు, అలా తాగడం ఇష్టం లేని వాళ్ళు రోటీ చేసుకోవచ్చు ఈ వాటర్తో, లేదంటే మనం పప్పు అలా ఏదైనా చేసుకున్నప్పుడు ఈ వాటర్ యూజ్ చేసుకోవచ్చు। నేను నెక్స్ట్ మీకు ఈ వాటర్తో రోటీ చేసే వీడియో పోస్ట్ చేస్తానండి। ఇప్పుడైతే ఈ హల్వా చూద్దాము। తురుమంతా వేశాక ఒక 15-20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచినా పర్వాలేదండి, ఎందుకంటే ఇంకా ఇందులో నీళ్లు చాలా ఉంటాయి, సో ఏం అడుగంటదు। ఇప్పటికి ఒక 10 మినిట్స్ అయిందండి, చూడండి వాటర్ ఇంకా ఎంత వాటర్ ఉన్నాయో ఇందులో, మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి। ఒక 10 మినిట్స్ అయ్యాయి, ఇప్పుడు మనం ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందాము। కుంకుమ పువ్వు వేయడం వల్ల ఈ హల్వాకి మంచి కలర్ అండ్ స్మెల్తో పాటు బ్యాలెన్స్ కూడా చేస్తుంది, ఎందుకంటే బూడిది గుమ్మడికాయ చాలా చలువ చేస్తుంది అంటారు, అందుకే అది తింటే జలుబు చేస్తుందని భయంతో కూడా కొంతమంది తినరు। కుంకుమ పువ్వులో వేడి చేసే గుణం ఉంటుంది, సో గుమ్మడికాయలో చలువ చేసే గుణాన్ని కుంకుమ పువ్వులో వేడి చేసే గుణము బ్యాలెన్స్ చేస్తుందన్నమాట। సో ఈ రెండింటి కాంబినేషన్లో హల్వా చేస్తున్నాం కాబట్టి జలుబు అలాంటివి ఏం చేయవు, నిర్భయంగా తినేయొచ్చు। ఇప్పటికీ 20 మినిట్స్ అయిందండి, చూడండి కలర్ కూడా చాలా బాగా చేంజ్ అయింది, వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోయి దగ్గరికి అయిపోయింది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పటికీ, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు అంటే మొత్తం తడిపోవద్దు, చాలా వరకు వాటర్ పోయాక ఇంకా కాస్త తేమ ఉంది అనుకున్నప్పుడు షుగర్ వేయాలి ఇందులో। నేను 250 గ్రామ్స్ షుగర్ వేశానండి, మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా చూసి వేసుకోండి। షుగర్ వేశాక మళ్ళీ కాస్త లూజ్ అవుతుంది షుగర్ కరిగి హల్వా, మళ్ళీ ఇది దగ్గర పడే వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి, కానీ షుగర్ వేశాక మాత్రం ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకోవాలండి, లో టు మీడియం ఫ్లేమ్ పెట్టాలి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది। సో షుగర్ వేశాక కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి, చూడండి దగ్గర పడిపోయింది షుగర్ వేశాక కూడా, ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకొక 2-3 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనుకున్నాక కాస్త నెయ్యి మళ్ళీ పైనుండి వేయాలి। వేసుకున్నాక ఇందులో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి,
కాజు బాదం అలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి మనకు హల్వా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా చూడడానికి. ఇది ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇది వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేస్తే కనుక 10 to 15 days వరకు నిల్వ ఉంటుందండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏం పాడవదు, బాగానే ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.